శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వసీకరణ వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ సీతారామరాజు సెల్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ ఫోర్ టూ డబల్ ఎయిట్ శ్రీ జీవితంలో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా వంద శాతం జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు వీరి జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతున్నది రానున్న పది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా వీరు జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్టయోగాన్ని పొందబోతున్నారు కోటికి గతిలేని వారు కూడా అపర కోటేశ్వరులుగా మారుతారు అయితే ఈ రాశివారి జీవితంలో రానున్న పది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా వంద శాతం జరగబోయేది ఏమిటి వీరు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అలాగే వీరు జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించరు శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికి అధిక ప్రాధాన్యతనిస్తారు వీరికి జ్ఞానం అధికంగా ఉంటుంది చాలా తెలివైన వారు చురుకుగా అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతారు అలాగే చేసేటటువంటి పనుల్లో కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది అటువంటి ఈ రాశివారి జీవితంలో రానున్న పది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని కారణంగా వంద శాతం జరగబోయేది ఏమిటి వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందుతారు ముఖ్యంగా వీరికి ఏ పనులైతే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీంతో రాబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే వీరు ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేయటానికి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి అలాగే నూతన వాహనాలను స్థలాలను కొనటానికి ప్రయత్నిస్తారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సగటు ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వీరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏవీ ఉండవు కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన తరచుగా జ్వరం జలుబు దగ్గు ఒంటి నొప్పులు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే అధిక బరువు శ్వాస సంబంధిత వ్యాధుల వలన కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించటం మంచిది ముఖ్యంగా ఈ సమయంలో వీరు ప్రతినిత్యం వ్యాయామం చేయటం మెడిటేషన్ చేయటం తగిన సమయానికి నిద్రపోవటం పౌష్టికాహారం తీసుకోవటం వంటి పనులను తప్పనిసరిగా చేయాలి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి పై అధికారుల నుండి సహోద్యోగుల నుండి ఉద్యోగపరంగా పూర్తిగా మద్దతు లభిస్తుంది అలాగే ఉద్యోగపరంగా వీరి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లను పొందగలుగుతారు అలాగే వీరికి ఈ సమయంలో స్థాన మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి అదేవిధంగా ఎవరైతే విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో విజయవంతమవుతాయి వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయం బాగుంటుంది కార్మికులకు వ్యవసాయదారులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది ఊహించిన రీతిలో వ్యాపారపరంగా అధిక లాభాలను పొందుతారు భాగస్వామి వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి అలాగే గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలోనూ నూతన వ్యాపారాలు ప్రారంభ విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించటం అనుభవజ్ఞుల సలహాలను పాటించటం మంచిది వీరికి కుటుంబ చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు అయితే ఈ సమయంలో సాధ్యమైనంత వరకు వీరు కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ ఎటువంటి వివాదాలకు వాదనలకు దిగకపోవటం మంచిది ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే వాదనలు వివాదాల వలన గతంలో కుటుంబ సభ్యుల మధ్య అలాగే బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాకపోగా సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించటం మంచిది ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా తోడు నీడగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటం కోసం పెద్దల అంగీకారం లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి సంతాన పరంగా ఈ సమయం కలిసి వస్తుంది ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది అలాగే ఈ సమయంలో సంతాన పరంగా శుభవార్తలను వింటారు ఈ రాశి వారు విద్య పరంగా నూతన అవకాశాలను పొందుతారు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఈ సమయంలో ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారు తప్పకుండా వారు ఆశించిన ఫలితాలను పొందుతారు రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు అలాగే క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం తప్పక వరిస్తుంది కళాకారులకు ఈ సమయంలో ఊహించని రూపంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రానున్న పది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా వంద శాతం జరగబోయేది ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ మరియు పురుషుని రూపంలో ఊహించని అదృష్టం వరిస్తుంది ఈ స్త్రీ మరియు పురుషుని కారణంగా ఇంట్లో మరియు వ్యాపారంలో ఎంతో అభివృద్ధిని చూస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్త్రీ మరియు పురుషుడు నూతనంగా పరిచయమయ్యే వ్యక్తులు మాత్రం కానే కాదు వీరి జీవితంలో గతంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులే వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు అండగా నిలుస్తారు ఊహించని రూపంలో వీరి జీవితంలో లాభాలను కురిపిస్తారు వీరి వలన వీరి యొక్క జీవితంలో ఉన్న కలలన్నీ నెరవేరుతాయి వీరిని అదృష్ట యోగం వరిస్తుంది చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశివారు జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి అలాగే గురువారం రోజున దత్తాత్రేయుణ్ణి దర్శించుకుని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం ద్వారా అంతా శుభం కలుగుతుంది అలాగే ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించటం ద్వారా అఖండ ఐశ్వర్యాలను పొందగలుగుతారు ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించటం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పారాయణం చెయ్యాలి శనివారం రోజున నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి అష్టమి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామిని దర్శించుకుని అభిషేకాన్ని నిర్వహించుకోవాలి ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించటం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వీరు సాధ్యమైనంత వరకు పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం చేయటం ద్వారా శుభం కలుగుతుంది ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా జీవితంలో విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు సో చూశారు కదండి ఈ రాశి వారి జీవితంలో రానున్న పది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా వంద శాతం జరగబోయేది ఏమిటి వీరి సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అలాగే వీరు జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి